हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंच रेसिपी तो मे मुंदुकोच्चानु। इवाल संडे स्पेशल रेसिपी वच्चेसी स्पाइसी अंड टेस्टी मटन करी। ई मटन करी नी चाला सिंपल गा रेडी चेसुकोवच्चंडी। अलागे अन्नी मन इंट्लो उन्न वाटितोटे सिंपल इंग्रीडियंट्स तोटी ई मटन करी नी रेडी चेसुकोवच्चु। फस्ट टाइम वंट चेसेवारु अलागे बैचलर्स कूडा ई मटन करी रेडी चेसुकोवडं चाला ईजीगा उंटुंदी। इक लेट चेयकुंडा टेस्ट मटन करी ने एला रेडी चेसुकोवाली दिन प्रोसेस एंटनी चूसिद्दामु। स्टोव पैन प्रेशर कुकर पेट्टुकोनी इंदुलो करी की सरिपड़ंत ऑयल वेसुकोवाली। ऑयल नेनु इक्कड केजी मटन तीसुकुन्नानु काबट्टि कोंचेम पाव कप वरकु ऑयल वेसानंडि। ऑयल वेडिन तर्वात ఒక 3 లవంగాలు అలాగే 3 మిరియాలు కొంచెం చెక్క వేసుకోండి। వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। కేజీ మటన్ కి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ ది అయితే ఈ మటన్ కర్రీ మరింత రుచిగా చాలా బాగుంటుంది। అలాగే ఇందులోనే 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి। పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకోవాలి। మటన్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి। మనం వేసుకున్న పోపు అనేది మటన్ తో కలిసిలాగా బాగా కలపాలి। ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు salt వేయండి। salt వేయడం ద్వారా మటన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది। తినేటప్పుడు మటన్ ముక్కలు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి। ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి। ఇలా కొద్దిసేపు ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। నేను ఇక్కడ కేజ్ మటన్ కి 2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి। మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి। చూపించిన స్పూన్ తో 2 స్పూన్ల కారం వేసాను। తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు ధనియ పౌడర్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి। నేను ఇక్కడ చిన్న స్పూన్లను యూస్ చేస్తున్నాను, అందుకే 1 టీ స్పూన్ వేసానండి। పెద్ద స్పూన్ తో వేసినట్లయితే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి। ఇలా గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ లో ఇలాగే ఫ్రై చేసుకోండి। ఇందులో ఏసర్ పోసుకోవాలి। వాటర్ ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ ని పోయాలి। మటన్ కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది। ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టుకోవాలి। ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి। 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూతను తీసాను। ఇలా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీయాలి। ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను ఈ మటన్ కర్రీలో టమాటాలను యాడ్ చేయట్లేదు। టమాటా లేకుండా మటన్ కర్రీని రెడీ చేసుకుంటున్నామండి। ఇలా కూడా రుచి చాలా బాగుంటుంది। ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ కాస్త తిక్కుగా అయ్యేంతవరకు ఇలాగే ఉడికించుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి। ఇక్కడ ముక్కలు సాఫ్ట్ గా ఉడికిపోయాయి, అలాగే గ్రేవీ కూడా చాలా తిక్కుగా చాలా టేస్టీగా ఉందండి కర్రీ। ఇలా రెడీ చేసుకున్న మటన్ కర్రీలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీ గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది।
చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ రెడీ చేసుకోవడం. ఎవరైనా కూడా ఈ మటన్ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే, అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోటి టమాటో లేకుండా టేస్టీగా ఈ మటన్ కర్రీని రెడీ చేసుకున్నాము. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ మటన్ కర్రీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.